పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కుంభరాశి వారికి ఆరోగ్యం కుదరపడుతుంది ఆర్థికంగా పరిస్థితి కొద్ది కొద్దిగా మెరుగవుతుంది గడిచినటువంటి రోజుల్లో ఏర్పడ్డటువంటి ఇబ్బందికరమైన కాలాన్ని జాగ్రత్తగా ఎదురీది మంచి ఫలితాలని సాధించుకునే మీ ప్రయత్నాలు కొద్దిగా ఫలిస్తాయి మానసికమైన ఉత్సాహంతో మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో మీరు చేసే కార్యక్రమాల్లో విజయవంతమైన ఫలితాలని సాధిస్తారు మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా మీ శక్తి సామర్థ్యాలని నలుగురు గుర్తించాలని చెప్పని తాపత్రయపడతారు కళా సాంస్కృతిక రంగాల్లో మీకున్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రాలేదని చెప్పని బాధపడతారు క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి ఒక మెరిట్ ఉంటే సరిపోదు ఆ మెరిట్ గౌరవించబడాలన్నా ఆదరించబడాలన్నా వికసించాలన్నా కులం అనేది ఒకటి ఉంటుంది ఆ కులం ఉండాలి లేకపోతే మతం ఉంటుంది ఆ మతం ఉండాలి కులము మతము ఏమీ లేకుండా ఓ నాకు ఇంత టాలెంట్ గుర్తిస్తామంటే ఎవరు పట్టించుకోరు ఇది మారినటువంటి సమాజ వైఖరి దీనికి అనుగుణంగానే పావులు కదుపుకుంటూ వెళ్ళాలి ప్రతి విషయంలోనూ పతికోణంలోనూ మిమ్మల్ని ఆదుకుంటున్న వ్యక్తులు ఈసారి కూడా ఆదుకుంటారు మానసికమైనటువంటి ఉత్సాహాన్ని మనోధైర్యాన్ని కలిగి ఉంటారు ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా సముదాయించుకుంటారు పట్ట కష్టం మీద పడ్డం ఫలితం వస్తుందో రాదో పరవేశ్వరి దయ మంచి ఎత్తులో ఏముంది ఇది మనకొక్కడికి వచ్చినటువంటి ఇబ్బంది కాదు ప్రపంచం మొత్తానికి వచ్చినటువంటి ఇబ్బంది అని మీరు సరిపెట్టుకుంటారు అదేవిధంగా మనకంటే కూడా అది ఇంకా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంతో ఇంతో సహాయం చేయాలని చెప్పి మీరు ఆలోచన చేస్తారు మీ పలుకుబడి ఉపయోగిస్తారు వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయాలు చర్చలు ఒక కొలిక్ వస్తాయి స్వగృహ నిర్మాణం అనేటువంటి చిరకాల వాంచ నెరవేరుతుంది అకాల వర్షాలతోటి వరదలతోటి దిక్కుతోస్తున్నటువంటి సినటువంటి దిక్కుమంగటువంటి వ్యవహారం మీ మానసిక వేదన కారణమవుతుంది మానసికల ఉత్సాహాన్ని మనోధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలుగుంటారు దాకా వచ్చినటువంటి మెతుకులు కింద పడి జారిపోవటం మనోవేదన కారణమవుతుంది ఈ భోజనం అంతా నాదే నేనే తినబోతున్నాను అని కంత ముందు కూర్చుంటారు ఆ కంచం గద్ద తనకెళ్ళినట్టుగా తనకెళ్ళిపోతారు దీనికి కారణం ఏంటి అతివృష్టి అనావృష్టి ఈ సమాజం చేసుకున్నటువంటి ప్రారధక కర్మ అనేక రకాలైన ఇబ్బందులతోటి అనేక రకాల కష్టాలతోటి మీరు ఇబ్బంది పడుతుంటే అనారోగ్యంతో ఉన్నారు సహాయం చేయండి అని చెప్పి మీరు అడిగిన సహాయం చేయకపోగా హాస్పిటల్స్లో అన్నీ కాదు కొన్ని హాస్పిటల్స్లో వంద రూపాయలు ఖర్చు అయ్యే చోట లక్ష రూపాయలు బిల్లు రాస్తారు నువ్వు ఆ డబ్బులు కడితేనే వైద్యం చేసుకోలేత బయట ఇవ్వు చివరికి డబ్బులిచ్చి సేవలను తీసుకొని పోండి అని చెప్పేటప్పుడు హాస్పిటల్స్ కూడా కొన్ని ఉన్నాయి ఇవన్నీ చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది ఎందుకని సమాజంలో తిరుగుబాటుదారులు పుడుతున్నారు ఎదుగుతున్నారు అనే దానికి మీకు సమాధానం లభిస్తుంది డబ్బుల ముందర ఏది పనిచేయవు సామాజిక బాగుబంధాలు కానివ్వండి సామాజిక న్యాయ సూత్రాలు కానివ్వండి లేకపోతే ఇతరతల అంశాలు కానివ్వండి ఏవి కూడా మీకు ఉపయోగపడవు మీ జేబులో డబ్బులు ఉంటేనే మీరు రాణించగలుగుతారు లేని పక్షంలో రాణించడం చాలా కష్టం ఇలా ఏదో ఒకటి ఒక అడిషనల్ క్వాలిఫికేషన్ అంటూ ఉండాలి మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకి హాస్పిటల్స్కి సేవా సంస్థలకి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి ఈ రాష్ట్ర వారు శక్తి కంకణాన్ని ధరించాలి మెల్లో కాలాబరి రూపుని ధరించాలి అష్టములుగా తనతోటి ఎరుపు ఒత్తులతోటి దీపారాధన చేయాలి మానసికమైనటువంటి ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని కలిగి ఉండండి మహాత్పుడితోటి మీ ఇష్టమైన దేవుడికి మీకు ఇష్టమైన దేవతకి అభిషేకం చేయండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి